బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ కారు ఢీకొని నలుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో బుకరాయి సముద్రం మండలం దెయ్యాల కొంటపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మొత్తం అసలు కారును చూడొచ్చు, ఏమాత్రం కారు ఆనవాళ్ళు లేకుండా కేవలం చాసిస్ మాత్రమే మిగిలి ఉంది. మొత్తం ఎక్కడికక్కడ తుక్కు తుక్కు అయిపోయి కారు కేవలం ఆ చాసిస్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. చూడండి ఒకసారి ఆ ప్రమాద దృశ్యాలు చూస్తుంటే ఎంత భయానకంగా ఉందో. నలుగురు ఈ ప్రమాదంలో చనిపోయారు, అనంతపురం వాసులుగా గుర్తించారు. నార్పల్లో బర్త్డే వేడుకలకు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నార్పల్ నుంచి అనంతపురం వెళ్తున్న లారీని ఈ కారు ఢీకొంది. అనంతపురం నుంచి నార్పల కారు వెళ్తుంది, ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తూ ఉన్నాయి. ముక్కలు ముక్కలుగా కారు అయిపోయింది. లారీ కిందకి కారు దూసుకు వెళ్ళిపోయింది. లారీ ముందు భాగం కూడా పూర్తిగా నుజ్జు నుజ్జు అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కారు కేవలం ఆ చాసిస్ మాత్రమే మనకి కనిపిస్తుంది. అసలు కారు ఆనవాళ్ళే లేవు. ఎక్కడా కూడా తుక్కు తుక్కు అయిపోయింది కారు, ముక్క ముక్కలుగా పడిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చల్లనాయుడు అందిస్తారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఇక్కడ బుక్కరాయ సముద్రం సమీపంలో తెల్లవారుజాము ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలోనే నలుగురు మృత్యువాత పడినటువంటి సందర్భం. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన సంఘటనలోనే ఉన్నాము. చూడవచ్చు ముందర టైర్లు మొత్తం అన్ని డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి. మొత్తం ఎందుకంటే స్పాట్లోనే నలుగురు చనిపోయారని కూడా సిఐ గారు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇది మరి నైట్ జరిగింది, మిడ్ నైట్ జరిగింది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎక్స్పెషల్లీ ఇక్కడ ప్రాథమిక విచారణలు అయితే మాత్రం ఇక్కడ వేరుశనగ పప్పు తీసుకొని వెళ్తున్నటువంటి లారీ ఇన్నోవాని ఢీకొనడంతో స్పాట్లోనే నలుగురు చనిపోయారు అని చెప్పేసి సిఐ గారు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ చూడొచ్చు. సంఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇన్నోవా చూస్తే మనం అసలు పూర్తి నుజ్జు నుజ్జు అయినటువంటి పరిస్థితి ఇన్నోవా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే నలుగురు ఇక్కడ స్పాట్లోనే చనిపోయారు. రాత్రి జరిగిన వెంటనే ఇక్కడే చనిపోయారు. వారి బాడీ కూడా పూర్తిగా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళినటువంటి పరిస్థితి. వీరంతా కూడా అనంతపురం నగరానికి చెందినటువంటి వారుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా స్టాలిన్ నగర్కి చెందినవారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. మరి అయితే వీరందరూ నలుగురు ఎక్కడికి వెళ్తున్నారు, మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాత్రం పూర్తి విచారణలో తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ జనాలు కూడా చాలామంది వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సంఘటన స్థలంలోనే నలుగురు బాడీలు కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి అని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఉంది. ఇక్కడ ఇన్నోవా చూస్తే మాత్రం పూర్తి నుజ్జు నుజ్జు అయినటువంటి పరిస్థితి. నలుగురు యువకులు స్పాట్లోనే చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. లారీ డ్రైవర్కి సంబంధించి వారికి చిన్న గాయాలు అయ్యాయని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ రేకుల కుంట ఇంకా ఏదైతే ఉందో బుక్కరాయ సముద్రం నుంచి నార్పలకు వెళ్ళే గ్రామంలో రేకులకుంట గ్రామం సమీపంలో ఇక్కడ సంఘటన జరిగింది. ఇన్నోవాని లారీ ఢీకొనడంతో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. కాకపోతే మొత్తం వీరంతా నలుగురు ఎక్కడికి వెళ్తున్నారు, వీరి అంటే ఎక్స్పెషల్లీ ఓనర్ ఏదైతే ఇన్నోవా ఓనర్ దగ్గర తీసుకొని ఏదో పర్సనల్ పని ఉంది అని చెప్పి తీసుకొని నైట్ టైం వచ్చారు అని చెప్పేసి సిఐఆర్ చెప్తారు. మరి ఇంకా ప్రాథమిక విచారణలోనే మాకు ఇంత మటుకు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు అనేటివి పూర్తి విచారిస్తే తెలుస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ సంఘటనా స్థలంలో దారుణమైనటువంటి పరిస్థితులు చూడవచ్చు. ఇన్నోవా అయితే మాత్రం ఏమాత్రం పనికి రాకుండా అసలు పూర్తిగా ఎక్కడి పార్ట్స్ అక్కడ వీగిపోయి నుజ్జు నుజ్జు అయిపోయి బాడీలు కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు అని చెప్తున్నటువంటి మనం చూడవచ్చు. విజువల్స్లో ఇన్నోవా నుజ్జు నుజ్జు అయినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మనకి స్పాట్లో సిఐ గారు ఉన్నారు. ఏం జరిగింది, ఎటువంటి సమయం, ఏ సమయంలో జరిగింది అని మాటల్లో విన్నాం. సరే ఏ సమయంలో జరిగింది సార్ యాక్సిడెంట్? ఇది నైట్ అరౌండ్ 11:30 11:20 ఆ సమయంలో నార్పల నుంచి ఒక చినగల లారీ మన అనంతపూర్ సైడ్ వైపు వస్తుంది. అదే క్రమంలోనే అనంతపూర్ నుంచి నార్పల వైపు వెళ్తున్న ఇన్నోవా
రెండు కలిసి రేకులకుంట అవుట్స్కట్స్లో యాక్సిడెంట్ అయినాయి. ఇందులో ఏ విధంగా జరిగింది అనడానికి దీని ఇన్వెస్టిగేషన్లో మనకు ఫైండ్అవుట్స్ అవుతాయి. ప్రాథమిక విచారణలు ఎక్స్పెషల్, ఎందుకంటే ఎంతమంది చనిపోయారు, ప్రాథమిక విచారణలో ఏం తెలియదు సార్? ఇన్నోవా కార్లో నలుగురు ఉన్నారు. 10:30కి వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి పర్సనల్ పని మీద ఇటు వెళ్తున్న వీళ్ళు నలుగురు అక్కడికక్కడే మృతి అన్నారు. లారీలో ఉన్న డ్రైవర్కి కొద్దిగా స్వల్ప గాయాలైనాయి, క్లీన్గా ఏమి ఇంజ్యూరీస్ లేవు. ఇన్వెస్టిగేషన్లో ఇంకా చూడాలి, కేసు రిజిస్టర్ చేసినాం, దీని పర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సార్, ఈ నలుగురు ఏ ప్రాంతం, ఇక్కడ అనంతపురం జిల్లాకు చెందిన వాళ్ళైనా ఎవరు సార్? డీటెయిల్స్ ఏమైనా తెలుసు? ఈ నలుగురు వచ్చేసి అనంతపురం జిల్లా స్టాలిన్ నగర్కు చెందిన వాళ్ళు. ఈ పవన్ అనే వ్యక్తి కారు ఓనరు. ఈ నలుగురు అంతా ఒక ఫ్రెండ్స్ అనమాట, అంతా బిలో 25 ఇయర్స్లో ఉన్నారు, అన్మ్యారీడ్స్. వీళ్ళంతా ఫ్రెండ్స్. ఇద్దరు పేర్లు పవన్ ఉన్నాయి, ఒక అతను శ్రీనివాసులు, ముస్తాక్. వీళ్ళంతా కలిసి ఒకటే వాస్తవులే. ఆ రాత్రి చిన్న పర్సనల్ వర్క్ మీద బయలుదేరి వీళ్ళు. లారీ కూడా పప్పుశనగ తీసుకుని వెళ్తున్నటువంటి పప్పుశనగ ఢీ కొనింది. అందులో ఇన్నోవా వాళ్ళు కూడా కొంచెం అటు ఇటుగా వచ్చారు అనేది కూడా ఒక ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం పోలీసులు దీన్ని పూర్తిగా ఏదైతే ఉందో, ఈ సంఘటన ఎలా జరిగింది అనేది పూర్తి సమాచారం అని మాత్రం విచారణలో తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అయితే ఈ ఇన్నోవా లారీ ఢీ కొనడం సంఘటనపై మళ్ళీ పోలీసులు, ఉన్నత వర్గాలు ఏం తెలుస్తాయి, ఇక్కడ ముఖ్యంగా ఎవరిది తప్పు, ఎలా అంటే ఈ కుటుంబాలు, ముఖ్యంగా కుటుంబాలకు ఏమైనా ఇన్సూరెన్స్ లేదని అంటే కుటుంబాలకు ఏమైనా చెందుతుంది అనేది కూడా పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత పోలీసు ఉన్నత